హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 3HTTech యూట్యూబ్ ఛానల్. ప్రీవియస్ వీడియోస్లో మనం వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది ఏ విధంగా డిజైన్ చేయాలి, డిజిటల్ మార్కెటింగ్ అంటే ఏంటి, వర్డ్ప్రెస్ మనం ఉపయోగించి మనం మనీ అనేది ఎలా ఎర్న్ చేసుకోవచ్చు, ఇలా మనం చాలా టాపిక్స్ చూడడం జరిగిందండి. ఈ వీడియోలో మనం వచ్చేసి వర్డ్ప్రెస్ ఉపయోగించి మనం ఒక రెస్టారెంట్ వెబ్సైట్ని ఏ విధంగా డిజైన్ చేయాలని మీకు చూపిస్తాను. సో మనకి ఒక వెబ్సైట్ అనేది మనం డిజైన్ చేయాలంటే ముందుగా మనకి డొమైన్ మరియు హోస్టింగ్ రెండూ కావాలండి. సో డొమైన్ మరియు హోస్టింగ్ మనం ఏం చేయాలంటే పర్చేస్ చేయాల్సి ఉంటుంది. సో ఎక్కడి నుంచి పర్చేస్ చేయాలి, ఎలా పర్చేస్ చేయాలని కూడా మేము వీడియోస్ అనేవి పెట్టడం జరిగింది. మీరు కనుక ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా సందీప్ 3HTTech యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. సో మీరు గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే కనుక డిజిటల్ కమో అని గూగుల్లో టైప్ చేయండి, ఇలాగ మా వెబ్సైట్ మీకు కనిపిస్తుంది. దీన్ని మనకి మెనూలో హోస్టింగ్ అనే ఆప్షన్ ఉంది కదండి, ఇక్కడ హోస్టింగ్ మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా కనిపిస్తుంది అన్నమాట. సో డొమైన్ అనేది మనం ఎక్కడ పర్చేస్ చేసినా పర్లేదండి, కానీ హోస్టింగ్ మాత్రం మనం కంపల్సరీ ఒక మంచి సర్వీస్ ప్రొవైడర్ నుంచి మనం పర్చేస్ చేయాల్సి ఉంటుంది అన్నమాట. సో ఇక్కడ మేము రెండు సర్వీస్ ప్రొవైడర్స్ని మేము రికమెండ్ చేస్తున్నాము. సో దీంట్లో ఫస్ట్ వన్ వచ్చేసి హోస్టింగ్. దీంట్లో మనకి సిపిఎల్ అనే ఆప్షన్ ఉంటుందండి. సో సైట్ గ్రౌండ్లో మనకి సిపిఎల్ అనే ఆప్షన్ ఉండదు, సైట్ టూల్స్ అనే ఒక అడ్వాన్స్ ఆప్షన్ ఉంటుందండి. సో మేము పర్సనల్గా యూజ్ చేసేది కూడా సైట్ గ్రౌండ్ అన్నమాట. ఒకవేళ మీరు సైట్ గ్రౌండ్ హోస్టింగ్ పర్చేస్ చేయాలనుకుంటే ఇక్కడ మీకు క్లిక్ హియర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే సైట్ గ్రౌండ్ వెబ్సైట్లోకి వెళ్తారు. అక్కడ మీ డీటెయిల్స్ అనే మెయిల్ ఐడి అండ్ అదేవిధంగా మీ అడ్రస్ డీటెయిల్స్ అన్ని ఇచ్చిన తర్వాత మీరు అమౌంట్ అనేది పే చేయొచ్చు. ఎంత ఉంటుంది అని అమౌంట్ అంటే కనుక మనకి కేవలం నెలకి 500 రూపాయలతోనే మనం ఒక బ్యూటిఫుల్ వెబ్సైట్ని డిజైన్ చేసుకొని రన్ చేయొచ్చండి. సో సైట్ గ్రౌండ్లో ఏంటంటే మనకి చాలా ఫాస్ట్గా లోడ్ అవుతుంది, అదేవిధంగా మనకి 24/7 అంటే మనకి ఏ టైంలో ఏమైనా సపోర్ట్ కావాల్సినా సరే మన కస్టమర్ సపోర్ట్ అనే వాళ్ళు అవైలబుల్ ఉంటారు. ఓకే, మీకు ఒకవేళ ఇది పర్చేస్ చేసేటప్పుడు ఏమైనా ఆఫర్స్ గురించి తెలుసుకోవాలన్నా లేదా ఎలా పర్చేస్ చేయాలని తెలుసుకోవాలనుకున్నా సరే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇక్కడ మా కాంటాక్ట్ నెంబర్ ఇవ్వడం జరిగింది. ఈ నెంబర్కి మీరు వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయడం లేదా నార్మల్ మెసేజ్ చేయడం ద్వారా మేము ఫ్రీ టైంలో మీకు రెస్పాండ్ అవ్వడం అనేది జరుగుతుంది. ఓకే, ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్దాం. సో మేము ఆల్రెడీ హోస్టింగ్ అనేది అన్ని పర్చేస్ చేయడం అని అయిపోయిందని, హోస్టింగ్ అయి పర్చేస్ చేసిన తర్వాత మన డొమైన్ని అదేవిధంగా మన హోస్టింగ్ కూడా లింకప్ చేయాలి. లింకప్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వర్డ్ప్రెస్ వెబ్సైట్ అనేది మనకి చూపిస్తుంది. సో ఇక్కడ మనకి నథింగ్ ఫౌండ్ కనిపిస్తుంది కానీ సో దీనికి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అనేది లేదు, ఎందుకంటే మనం ఏ విధంగా కూడా మనం దీన్ని డిజైన్ చేయలేదన్నమాట. సో మీరు ఒకవేళ ఇది ఏ విధంగా ఇన్స్టాల్ చేయాలి, వర్డ్ప్రెస్ అంటే ఏంటి తెలుసుకోవాలనుకున్నా సరే మేము ప్రతి ఒక్క వీడియో కూడా పెట్టడం జరిగిందండి క్లియర్గా. సో మీకు ఇది ఈ వీడియో సరిగ్గా అర్థం కాకపోతే మీరు ప్రీవియస్ వీడియో చూస్తే మీకు నేను చెప్పే టాపిక్ అనేది చాలా ఈజీగా అర్థం అవుతుంది. సో వన్స్ మనం వెబ్సైట్ అనేది ఇలాగా ఆన్లైన్లోకి వచ్చిన తర్వాత మనం ఏం చేస్తామంటే దాంట్లో లాగిన్ అవ్వాలండి. సో లాగిన్ అవ్వదని మనం ఏమంటున్నామంటే వర్డ్ప్రెస్ అడ్మిన్ ప్యానెల్ అంటున్నాము. సో ఇక్కడ మనం లాగిన్ మీద క్లిక్ చేయగానే మన యూజర్ నేమ్ పాస్వర్డ్తో మనకి డాష్ బోర్డులోకి వెళ్ళిపోతాము. సో ఇది మన వర్డ్ప్రెస్ యొక్క డాష్ బోర్డ్. దీంట్లో మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేయాల్సింది ఏంటంటే సెట్టింగ్స్లో మనం పర్మాలింక్స్ అనేది చెక్ చేసుకోవాలండి. సో పర్మాలింక్స్ అనేది ఎప్పుడు కూడా మనకి పోస్ట్ నేమ్ కిందే ఉంచుకోవాలి. ఒకవేళ మీకు వేరే ఏమైనా సెలెక్ట్ అయి ఉంటే కనుక మీరు ఇక్కడ సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయండి. పోస్ట్ నేమ్ సెలెక్ట్ చేసి సేవ్ చేంజెస్ మీద క్లిక్ చేయాలి, మీకు సేవ్ అయిపోతుంది. నెక్స్ట్ స్టెప్ మీరు ఏం చేయాలంటే అపీరియన్స్ అనే ఆప్షన్ మీకు కనిపిస్తుంది, అపీరియన్స్లో థీమ్స్ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డీఫాల్ట్గా ఏదో ఒక థీమ్ ఉంటుందండి. మీరు అప్పుడు ఏం చేయాలంటే మీరు ఇక్కడ యాడ్ న్యూ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, యాడ్ న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ సెర్చ్ థీమ్స్ అని ఉంది కదండి, దీంట్లో మీరు ASTRA ఆస్ట్రా టైప్ చేయండి. సో ఆస్ట్రా టైప్ చేయడం మీకు ఇక్కడ పింకర్లో కనిపిస్తుంది బిల్డ్ యువర్ డ్రీమ్ అనేసి ASTRA అని. సో ఈ థీమ్ని మీరు ఇన్స్టాల్ చేసుకోవాలి. ఎందుకు మీకు ఆస్ట్రా రికమెండ్ చేస్తుందా అంటే కనుక ఈ థీమ్ చాలా లైట్ థీమ్ అండి, అండ్ దెన్ వెరీ రెస్పాన్సివ్ అనమాట. సో వన్స్ మనం ఆస్ట్రా అనేది ఇన్స్టాల్ చేసి యాక్టివేట్ చేయగానే ఇక్కడ మన ఎగ్జిస్టింగ్ ఇంతకుముందు ఉన్న థీమ్ ఏదైతే ఉందో దాన్ని మనం డిలీట్ చేయండి. ఎందుకంటే అన్నెసరీ థీమ్స్ కానీ అన్నెసరీ డేటా ఉండడం వల్ల మన వెబ్సైట్ అనేది లోడ్ అనేది స్లోగా అవుతుంది. సో వన్స్ థీమ్ అనేది మనం ఇన్స్టాల్ చేసాం. సో ఫస్ట్ స్టెప్ పర్లానింగ్స్ అయిపోయింది, సెకండ్ స్టెప్ మనం థీమ్ అనేది ఇన్స్టాల్ చేసాం. ఇప్పుడు మనం చేయాల్సిన థర్డ్ స్టెప్ వచ్చేసి ప్లగ్ఇన్స్ అండి. సో అపీరియన్స్ వీటి కిందకి రాగానే ఇక్కడ ప్లగ్ఇన్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దాంట్లో మనం యాడ్ న్యూ అనే ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. యాడ్ న్యూ సెలెక్ట్ చేసిన మళ్ళీ అగైన్ మీరు సెర్చ్ ప్లగ్ఇన్స్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఏం చేస్తారంటే ASTRA SITES ఆస్ట్రా సైట్స్ అనేసి మీరు టైప్ చేయగానే మీకు ఫస్ట్లో ఈ ప్లగ్ఇన్ మీకు కనిపిస్తుంది. ఆస్ట్రా స్టార్టర్ సైట్స్ అనేసి బై బ్రెయిన్ స్టార్మ్ ఫోర్స్ అని ఉంది కదా, ఈ ప్లగ్ఇన్ మీరు యాక్టివేట్ చేయండి. మనసు యాక్టివేట్ అవ్వగానే మీరు దీన్ని ఇప్పుడు మన ప్లగ్ఇన్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది, యాక్టివేట్ అయిపోయిందండి. ఇప్పుడు మీరు మళ్ళీ అగైన్ ఇక్కడ అపీరియన్స్ ఆప్షన్లో ఇందాక మనకి ఆస్ట్రా స్టార్టర్ సైట్ అనే ఆప్షన్ మనకి ఇందాక లేదండి, ఇప్పుడు ప్లగ్ఇన్ ఇన్స్టాల్ చేస్తాం కదా ఇక్కడ మనకి వచ్చింది.
ఈ ఆప్షన్ మీద సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మనకి చాలా ఉంటాయండి, వీటిని టెంప్లెట్స్ అంటారు. అంటే చాలా ఫాస్ట్గా మన వెబ్సైట్ మనం డిజైన్ చేసుకోవడానికి చాలా హెల్ప్ అవుతాయి. దీంట్లో మనం ఫ్రీ టెంప్లెట్స్ అనేవి యూజ్ చేసుకుంటున్నాం, ఎందుకంటే మనకి పెయిడ్ అవసరం లేదండి. ఫ్రీ టెంప్లెట్స్ మనకి చాలా పర్ఫెక్ట్గా వర్క్ అవుతాయి, మనం దానికి నచ్చిన విధంగా కూడా కస్టమైజ్ అనేది చేసుకోవచ్చు. మనం ఇప్పుడు రెస్టారెంట్ కావాలి కాబట్టి మీరు లాస్ట్ స్క్రోల్లో చేయగానే మీకు, సో ఇక్కడ మీకు కనిపిస్తుందో లాస్ట్ రెస్టారెంట్ ఒకవేళ ప్రివ్యూ మీరు ఏ విధంగా చూడాలి ఉంది అని చూడాలనుకుంటే ఇక్కడ మీరు ప్రివ్యూ మీద క్లిక్ చేయాలి, మనకి లైవ్ ప్రివ్యూ అని కనిపిస్తుందండి. సో చాలా తక్కువ టైంలో ఇటువంటి బ్యూటిఫుల్ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవచ్చండి. ఈ సింపుల్ స్టెప్స్ మీరు ఫాలో అయితే సరిపోతుంది. సో ఇప్పుడు మీరేం చేయాలంటే కనుక మీకు ఈ థీమ్ అనేది టోటల్గా నచ్చింది, సో ఇక్కడ మనం ఆప్షన్ కనిపిస్తుంది కదండి ఇంపోర్ట్ సైట్ అనే ఆప్షన్, సో ఇంపోర్ట్ సైట్ మీద క్లిక్ చేయండి. సో ఇంపోర్ట్ సైట్ అంటే కనుక మనకి డేటా అంటే ఆ థీమ్లో ఉన్న ఇమేజెస్ అవ్వచ్చు, కంటెంట్, ప్లగ్గిన్స్ ఏమేమి కావాలి, సో ఇటువంటి ఇన్ఫర్మేషన్ అంతా కూడా మన వర్డ్ప్రెస్లోకి వాళ్ళు డౌన్లోడ్ చేస్తారన్నమాట ఆటోమేటిక్గా. సో ఆ డౌన్లోడ్ అయిన డేటా తోటి మనం ఏం చేస్తామంటే మనకి నచ్చిన విధంగా ఫ్యూచర్లో మనం చేంజెస్ చేసుకొని మన స్టైల్లో మనం రెస్టారెంట్ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. సో వన్స్ డేటా అంతా కూడా ఇంపోర్ట్ అయిపోయిందని మనకి ఇక్కడ వ్యూ సైట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, దీన్ని క్లిక్ చేయండి. వ్యూ సైట్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి రీఫ్రెష్ ఒకసారి మీరు చేసినట్టయితే కనుక మన సైట్ ప్రజెంట్ వ్యూ అనేది మీకు అర్థమవుతుంది. సో చూసారు కదండి, సో మన సైట్ అనేది ప్రీవియస్కి ఇప్పటికి మొత్తం కూడా మనకి చేంజ్ అయిపోయింది. సో ఇంతకుముందు ఈ విధంగా ఉందండి నథింగ్ ఫౌండ్ అనేసి, కేవలం మనం ఒక 5 మినిట్స్లోనే మనం ఇటువంటి బ్యూటిఫుల్ రెస్టారెంట్ వెబ్సైట్ చూసారు. మనకి ఇక్కడ లైవ్లో పైన చిన్న వీడియో బ్యాక్గ్రౌండ్లో ప్లే అవుతుంది, సో కింద వచ్చేసి మనకి అవర్ స్టోరీ అంటే మనం ఏ రెస్టారెంట్ ఎప్పుడు స్టార్ట్ చేసాము ఏంటి దాని గురించి, నెక్స్ట్ వచ్చేసి మన స్పెషాలిటీస్ మన రెస్టారెంట్లో ఉండే ఏవైతే స్పెషల్ రెసిపీస్ ఉంటాయో డిషెస్ అనేవి, డ్రింక్స్ అవ్వచ్చు లేదా మన ఫుడ్ గురించి కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ చూపించవచ్చు. అదేవిధంగా ఇక్కడ డౌన్లోడ్ ఫుల్ మెను, సో మన మెనూలో ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా, ఒకవేళ మనకి ఏమైనా డౌట్స్ ఉంటే కనుక ఇలాగ మనకి క్వశ్చన్ రైజ్ చేయడానికి కూడా వీళ్ళు ఇక్కడ క్వైరీ ప్రొవైడ్ చేశారు. అదేవిధంగా మన ఓపెనింగ్ టైం, సో మండే టు ఫ్రైడే ఏ విధంగా ఉంటుంది, అదేవిధంగా ఇక్కడ మన కాంటాక్ట్ డీటెయిల్స్ అనేవి కూడా మనం ఇవ్వడానికి ఇలాగ చాలా బ్యూటిఫుల్ వెబ్సైట్ని మనం డిజైన్ చేసుకోవచ్చు. ఇక్కడ మన సర్వీస్ ఏమేమి సర్వీసెస్ ఇస్తున్నాము, అదేవిధంగా మన వెబ్సైట్ అనేది, అదేవిధంగా మన రెస్టారెంట్ అనేది ఎక్కడ ఉంది గూగుల్ మ్యాప్స్లో మనం ఈ విధంగా కూడా చూపించి పక్కన కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, అలాగే మన సోషల్ షేరింగ్స్ అంటే మన ఫేస్బుక్, ట్విట్టర్, ఇట అకౌంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కూడా ఇలా లింకప్ చేసి మనం చాలా అందమైన రెస్టారెంట్ వెబ్సైట్ని చాలా తక్కువ టైంలో మనం డిజైన్ చేసుకోవచ్చు. సో చూసారు కదా, నా ఎక్స్ప్లెనేషన్ మీకు నచ్చినట్టు తప్పకుండా సందీప్ రీస్టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఒకవేళ ఈ వెబ్సైట్ డిజైనింగ్లో కానీ ఇటువంటిలో ఏమైనా డౌట్స్ ఉంటే కనుక మీరు కామెంట్ చేయండి, మేము తప్పకుండా మీకు సపోర్ట్ చేస్తాము. లేదా మా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్లో లాస్ట్లో మా కాంటాక్ట్ నెంబర్ ఉంది కదా, దానికి మీరు ఫస్ట్ వాట్సాప్ ద్వారా మెసేజ్ చేయండి. సో మా ఫ్రీ టైంలో మీకు సపోర్ట్ ఇవ్వడం అనేది జరుగుతుంది. సపోర్ట్కి మేము ఎటువంటి ఛార్జెస్ అనేవి చేయండి, కేవలం మీకు ఏమైనా చిన్న చిన్న డౌట్స్ ఉంటే వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.